ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మనం కొట్లాడి తెచ్చుకొని సాధించిన తెలంగాణలో 60 ఏళ్ల కాలము మనం ఏ విధంగా బాధపడినా దాంట్లో నుంచి 10 సంవత్సరాల కాలంలోనే ఎంతో అభివృద్ధి చేసిన మన బీఆర్ఎస్ పార్టీ నిజంగా చిరస్థాయిగా ఉండిపోయే విధంగా మన బాల్కొండ కాన్స్టిట్యూన్సీలో అభివృద్ధి జరిగిందనేది మనం అందరం కళ్ళం కనపడే విధంగా మన మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు చేసినటువంటి కృషి ప్రజల మనసుల్లో ఉంది. కానీ ఇప్పుడు ఈ తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీళ్ళకు ఎందుకు చేయలేకపోయినా ఆవుకునే కేసీఆర్ నాయకత్వం జై తెలంగాణ. అక్కడ బయట కూడ మొట్టమొదటిగా నన్ను మొన్నటిసారి ఎన్నికల్లో 3వసారి బాలకొండ నియోజకవర్గ శాసనసభ్యునిగా నన్ను గెలిపించినందుకు మీరందరూ కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా మీరు మీ కుటుంబ సభ్యులతో పాటు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వారి కుటుంబం వారి పిల్లలు మీరందరూ కూడా నన్ను గెలిపేయటానికి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని గెలిపేయటానికి కేసీఆర్ గారిని గెలిపేయటానికి అహోరాత్రులు కష్టపడినందుకు మీ అందరు కూడా పేరున నా హృదయపూర్వక పాదాభివందనలు తెలియజేసుకుంటా ఉన్నా. కొత్తలు మా మండల పార్టీ అధ్యక్షులు రావచ్చు ఇంకా మాట్లాడేటప్పుడు మనం ఏదో సరిగ్గా పని చేయలేదు మెజార్టీ తక్కువ వచ్చింది అన్న రీతిలో మాట్లాడినాను. రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి 3వసారి గెలవడం అది రాష్ట్రంలో ఒక విధమైనటువంటి వాతావరణం ఏర్పడిన సందర్భంలో గెలవడం చాలా గొప్ప విషయం. ఇది ఎంత ఈజీగా జరిగే పని కాదు. కాబట్టి ఇంతమంది అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు నాకున్నారు కాబట్టి అవన్నింటినీ తట్టుకొని ఇవాళ మనం గెలిచిన మన గెలుపు మామూలు గెలుపు కాదు. బయటకు చాలా గంభీరంగా అవతలి వారు కనిపిస్తున్నారచ్చు కానీ రోజు రాత్రి దుప్పటి కప్పుకొని ఎడుస్తున్నారట. నిజంగా కూడా ఇంత గాలి ఉండగా కూడా నేను గెలవలేకపోతే నేనని బాధపడుతున్నారట. దానికి కారణం మీరు మీరు మీరే అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. సరే ఒక బాధ ఉన్నది తెలంగాణలోని ఉన్నటువంటి వనరులను ఉద్యోగాలను సంపదను నీళ్లను తరతరాలుగా దోచుకోబడుతున్న సందర్భంలో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే ఏకైక పరిష్కారం. దీనికి మన రాష్ట్రం మనకైతే తప్పితే మనకు బతుకు లేదు అని చెప్పి ఒక్కడిగా బయలుదేరి 14 సంవత్సరాలు అవిశ్రాంతమైన పోరాటం చేసి అటుకులు తినో అన్నం తినో ఎన్నికల్లో గెలిచినా ఓడినా డబ్బులున్నా లేకున్నా పదవులున్నా లేకున్నా అవిశ్రాంత పోరాటం ఒక్క అడుగు కూడా ఎన్నడూ కూడా వెనుక చేయకుండా శక్తివంతులైనటువంటి చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి యావత్ తెలంగాణ సమాజాన్ని మెప్పించి దేశంలో ఉన్న అన్ని రాజకీయ వ్యవస్థలను మెప్పించి మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి
ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించబెట్టిన వ్యక్తి మళ్ళీ ముఖ్యమంత్రిగా అయ్యి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని అనేక రంగాల్లో నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టినటువంటి వ్యక్తి, నిలబెట్టినటువంటి పార్టీకి దక్కవలసినటువంటి గౌరవం దక్కలేదే అన్న బాధ మనందరి మనసుల్లో ఉన్నది. సంక్షేమంలో ఈ దేశంలోనే నంబర్ వన్, పేదల్ని అన్ని రకాలుగా ఆదుకుంది, ఎవరు ఊహించినటువంటి కార్యక్రమాలు పథకాలు తీసుకొని, రైతుల కోసం ఎవరు ఊహించినటువంటి కార్యక్రమాలు తీసుకొని, ప్రపంచంలోనే రైతు గురించి ఇంత గొప్పగా ఆలోచించే నాయకుడు ఆలోచించిన పార్టీ, ఏకైక పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ, మన నాయకుడు కేసీఆర్. యాభై సంవత్సరాల్లో జరగాల్సిన అభివృద్ధి కేవలం 9-9.5 సంవత్సరాల్లో చేసి చూపించినటువంటి పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ, మన నాయకుడు కేసీఆర్. అయినా సరే రావాల్సినన్ని ఓటు రాలేదే, దక్కవలసినంత గౌరవం దక్కలేదే అన్న బాధ ఒక అత్తుకు ఉన్నది. తప్పిస్తే మనం ఎవ్వరం కూడా ఈ నియోజకవర్గంలో గెలుపుని తక్కువ చేసి చూపించాల్సిన అవసరం లేదు అని చెప్పి మేము నిర్ణయిస్తాం. రాజకీయాల్లో ఎట్లా ఉంటుందంటే చాలా గెలుపు ఓటమనే జరుగుతూనే ఉంటాయి. సరే మనకు కొంచెం నచ్చదు కాబట్టి బాధ అనిపిస్తుంది, కానీ కాము నేను చాలామంది సీనియర్స్ ఉన్నారు, భూమేష్ గారు ఉన్నారు, వెంకరెడ్డి గారు ఉన్నారు, చాలా అప్పటి టీడీపీ నుంచి చూసిన వాళ్ళు ఉన్నారు, రాజకీయాలు రాజేందర్ ఉన్నారు, మా బాగే ఉన్నారు, శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, ప్రవీణ్ ఉన్నారు, వీళ్ళంతా నాకంటే ఎక్కువ సీనియర్ లేదు పాలిటిక్స్. నేను ఉద్యోగంలో వచ్చినప్పుడు నాకంటే మొదలు నుంచే వాళ్ళు రాజకీయాల్లో ఉన్నవారు, వాళ్ళకి తెలుసు. 1983లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టింది, 1983లో ఎన్నికలు జరిగినాయి, 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అండి ఆయన పార్టీ పెట్టినట్టు ప్రమాణమైన పరిపాలన చేస్తా పోతున్నాడు. నాదెల భాస్కర్రావు నేను కానీ దెబ్బకొట్టిన ఆయన, ఆయన నాదెల భాస్కర్రావు సీఎం అయ్యి సంవత్సరం నరకే ప్రజలు ప్రజా ఉద్యమం వచ్చింది, వచ్చి ఆయన మళ్ళీ నాదెల భాస్కర్రావుని తెచ్చి ఇదే కాంగ్రెస్, ఈ కాంగ్రెస్ వల్లే 15 మంది నాదెల భాస్కర్రావు ఎమ్మెల్యేలు ఉంటాయని గవర్నర్ తోటే ముఖ్యమంత్రి చేసి అయిపోయింది, మెజార్టీ లేదు పాటు లేదు. ఈ ప్రజలు తిరగబడ్డారు, మళ్ళీ 4 రోజుల్లోనే అధికారం మళ్ళా ఎన్టీ రామారావుకి ఇచ్చినారు, ఇచ్చి ఎన్టీ రామారావు మనసు ఒప్పలేదు. ఇదంతా గందరగోళం అయిపోయింది, ఎమ్మెల్యేలు చిల్లబిల్లు అయిపోయింది. ఆయన కొద్దిగా నివద్ది మనిషి ఉండే పాపం, కరెక్ట్ నిటార మనిషి, నివద్ది మనిషి. ఈ లంగ పంచాయతీ ఆయన 20 చంద్రబాబు నాయుడు తెలిసినట్టు ఇదద్దు ఏమో ఎలక్షన్ మళ్ళీ మొత్తం గవర్నమెంట్ డిజాల్వ్ చేసి, అసెంబ్లీ డిజాల్వ్ చేసి ఎలక్షన్ లేకపోయింది. 85లో విపరీతమైన మెజార్టీ వచ్చింది ఆయన, అంటే 83లో గెలిచింది, 85లో గెలిచింది. చాలా బ్రహ్మాండమైన పనులు చేసినాడు. ఆ రోజుల్లో పటేల్ పట్టవారి వ్యవస్థ రద్దు చేసి మండలాలు అందించడం, ఇలా ఎంపీలు అంతా ఎవరైతే డెప్యూటీస్ ఏంటంటే ఆయన పుణ్యమే, మాండలిక వ్యవస్థ తీసుకొచ్చండి, మండలాల వ్యవస్థ, స్త్రీలకు 50% సమాన ఆస్తి హక్కు వాటా కల్పించింది ఆయన, చట్టం చేసింది దాన్ని. ఆ రోజుల్లో 2 రూపాయల కిలో బియ్యం, జనతా వస్త్రాలు, ఇట్లా చాలా బలైన వర్గాలకు పక్కా గృహ నిర్మాణం, ఇటువంటి చాలా సంక్షేమ కార్యక్రమాలు రైతుల కోసం. హార్స్ పవర్ కింద ఇంత గంట సరిపోతుందని నేను మీటర్లు తీసేసిండం, కరెంటు బిల్లు సాధిన సంవత్సరానికి ఎంత ఉండే హార్స్ పవర్, 50 రూపాయలు హార్స్ పవర్కి ఈ కరెంటు బిల్లు. ఇట్లా ఇటువంటి చాలా కార్యక్రమాలు చేసినాడు, ఇతర బ్రహ్మాండంగా పనిచేసిండు. మళ్ళీ 89లో ఎలక్షన్ వచ్చింది, 5-7 లక్షలు కూడగొట్టి పబ్లిక్ అంత పరేషాలు, ఎందుకు కూడగొట్టిన రాబోయి అంత మంచి పని చేసి అర్థం కాలే. ఇంత పని చేసేందుకు కూడా ఇంత మంచి పనులు చేసిన కూడగొట్టిందండి, ఇది 2 సార్లు కనిపించింది కదా అప్పటికి, 83లో కనిపించింది, 85లో కనిపించింది.
కూడదు. కాంగ్రెస్ పార్టీ వచ్చింది మనం. ఇక కాంగ్రెస్ పార్టీ వచ్చే రాక్షస పాలనగా ఎవరికి ఎవరికి లింకు లేదు. ముఖ్యమంత్రి ఒక మాట, పీసీ అధ్యక్షుడు ఒక మాట, డిప్యూటీ సీఎం ఒక మాట, మంత్రులు ఒక మాట, ఒక్కొక్కడు ఒకటి తండ్రుడు గుదుకుడు జరిగింది. 89 వచ్చి 94 మళ్ళా ఎన్నికలు వచ్చినాయి ఐదేళ్ళకి. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళని లెక్కి ప్రజలు 7 బాబు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రండి 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 మెజారిటీ ఇచ్చింది కదా, మామూలు మెజారిటీ కాదు కదా. మొత్తం 294 సీట్లలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది 26 294 గెలిచింది కాంగ్రెస్ పార్టీ 26 270 ఆల్మోస్ట్ 268 టీడీపీ గెలిచింది. ఐదేళ్ళకే మళ్ళా ఇట్లా ఈ ఎనలైజ్ చేస్తే ఏం తెలిసిందంటే మొత్తం దక్షిణ భారతదేశంలో ఓటు పుట్టినప్పటి నుంచి 2 కంటే ఎక్కువ ఒక పార్టీ గెలవాలి బ్రేకప్నే ఉన్నది. అంటే ఓటు పుట్టినప్పటి నుంచి కాదు, ఒక 30-40 సంవత్సరాల నుంచి అనుకో, ఇప్పుడు నేను చెప్పిన 83 కాని నుంచి లెక్క పెడితే 2 కంటే ఒక పార్టీ ఎక్కువ గెలవాలి. ఇక మొత్తం దేశంలో చూసుకుంటే 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైతే గెలిచిందో ఒకటేసారి, మళ్ళీ 2 ఓడిపోవడాలి. ఛత్తీస్గఢ్ రాజస్థాన్ ఏడన్నా చూసుకోను ఒకసారికి వెళ్ళదు. అందుకోసమే మీరు ఎవ్వరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఈ సంసారం ఇంకా 5 దాకా ఉండదో పోతుందో కూడా నాకు డౌటే. ఈ నడిమంత్రం సంసారం అనేది ఇది ఎందుకు తింటున్నా అంటే ఉంటుందో పోతా అనే మనం నివద్దిగా గెలిచి కావాలి, ధర్మ పోరాటం చేసి గెలిచారు వాళ్ళు. ఉన్నాయి లేని అన్ని అబద్ధ ప్రచారాలు చేసినారు. సంవత్సరం 2 నుంచి పెట్టిరు, మేము కనిపెట్టలేకపోయాము. మాకు పిచ్చి మాట తిరిగి మా ఆఫీస్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ రోడ్ అయినా బ్రిడ్జ్ అయినా వాటి వాటి జెడ్డాకురా వడ్లు చదువుకున్నా అట్లా ఇట్లా ఏపీసైంది మనం. వాళ్ళు పొలిటికల్ పని చేసిన వాళ్ళు 2 నుంచి మనం పసి కట్టలేదు. మనకు మీద పాపం మా కేసీఆర్ సార్ కూడా, మన కేసీఆర్ సార్ కూడా ఏం డబ్బులు జరుగుతుంది జరని 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 అదే పనులు పోయి తప్పిస్తే వీళ్ళు గుండకాల నక్కలాగా రెడీ ఉంది ఏం చేస్తున్నారో మనం పసికట్లేకపోయింది. సంవత్సరం 2 నుంచి అబద్ధ ప్రచారం మొదలుపెట్టింది. ఎసుంటి అంటే గమ్మత్ ఉంటుంది కదా. ఇవ్వ కేసీఆర్ ప్రగతి భవన్, కేసీఆర్ ప్రగతి భవన్ అని కట్టి ముఖ్యమంత్రి నివాసం కట్టింది. ఎవరు ముఖ్యమంత్రి అయినా ఉన్నారా, నేనే కట్టినాను. ఇలా దాని ప్రచారం 100 బెడ్రూమ్లు ఉన్నాయట ప్రగతి భవన్లో ప్రచారం 150 మాత్రమే అయింది వచ్చి ఇప్పటికి. కేవలం 50 14,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది కొత్త ప్రభుత్వం. దీన్ని ఎందుకు బయట పెట్టలేదు మీడియా? కేవలం 50 14,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. ఇవి నిజాలు. ఇంత అబద్ధాలు ప్రచారాలు చేసి అలివిధాని హామీలు ఇచ్చి, ఈ హామీలు అంటే మామూలు హామీలు కావాలి, నెత్తిలోనూ ఎక్కువ చెప్పింది కేసీఆర్, నేను కూడా చెప్పిన అన్ని మీటింగ్లు నమ్మకూర్రి అవి కావు. దయచేసి చక్కగా నడిచే దాన్ని విడగొట్టుకోకూరి చిత్తుకొట్టుకోకూరి అని ఎంత చెప్పినా కొంతమంది ప్రజలు వాళ్ళనే నమ్మేది. సరే నమ్మేరు. చాలా హామీలైన డిసెంబర్ 9 ఇస్తా ఉన్నాడు, వచ్చే నెలలే ఇస్తా ఉన్నాడు. ఇవాళ మనం అడుగుతున్నాం ఏమైనా ఇస్తా అంటే ఇవాళ ఇవ్వబోయా అని అడిగిన అడుగుతావా? టీఆర్ఎస్ వాళ్ళకి ఇంత తొందర ఎందుకు? మొన్ననే వచ్చినాం కదా. మళ్ళీ అట్లా
మేము చెప్పిందే అడుగుతున్నాము, నువ్వు ఎప్పుడు ఇస్తా అన్నావు, ఏమి ఇస్తా అన్నావు, మీ పై ప్రకారమే అడుగుతున్నాం మేము అని నేను అంటున్నాను. నిజాలు మీరే చూడదు. దయచేసి కేసీఆర్ 100,000 రూపాయలు రుణమాఫీ అన్నాడు, పైసలు ఇబ్బంది అయ్యి 60-70% చేసి 30% చేయలేదు. 100,000 రూపాయలు అన్నాడు, మనం లేకపోయాం పైసలే. ఆ విషయం కూడా చెప్పిన కొద్ది పైసలు చెప్పగానే ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టింది. చెప్పినాం మీరు ఎలక్షన్ అయిపోయినాక వస్తాయి, ఆ రుణమాఫీ కూడా అయిపోతుంది అని చెప్పిన దాని ప్రజలు. ఆయన రేవంత్ రెడ్డి చాలా గొప్పగా చెప్పిండు, 2 లక్షల రుణమాఫీ చేస్తాను. ఇంకా మీరు ఇప్పుడు బాకీ ఉంటే కూడా పోయి తెచ్చుకోరే మళ్ళా. మీరు మా మీరు అన్ని కట్టేస్తే, పైసలు కట్టేస్తే మళ్ళా పోయి బాకీ తెచ్చుకోరు, 2 లక్షల రూపాయలు ఇవాళ పోయి తెచ్చుకొని నేను డిసెంబర్ 9 రాగానే నేను మీకు మాఫీ చేస్తాను, 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తాను రైతులకు. డిసెంబర్ 9 జనవరి 9 ఇవాళ ఫిబ్రవరి 9 వస్తుంది. అందుకే అడుగుతున్నాం, అడిగితే చెప్పుతూ అంటున్నారు. చూడు నేను ఏమన్నాడు రేవంత్ రెడ్డి, రుణమాఫీ ఎప్పుడు చేస్తా అన్నాడో మీరే చూడదు. 2 లక్షలు తెచ్చుకోండి, డిసెంబర్ 9 రాగానే మాఫీ చేస్తాను. ఇక్కడ చంద్రశేఖర్ రావు ఏమనుకుంటున్నాడు, రుణమాఫీ చేసినా ఓట్లు నాకు పడతాయి అని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన అందరూ ముంబై పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోవాలి, డిసెంబర్ 9 మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోవాలి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తాను. మళ్ళీ డిసెంబర్ 9 చేస్తానే కదా, మరి అడగ దమనం ఏమైంది ఎందుకు చేస్తలేమని అడిగారు అన్నా చేయలేకపోతే దయచేసి. ఎందుకు అడుగుతున్నాం ఊళ్ళో టైమే ఇది, మనం ప్రజల్లో పోవాల్సిన అవసరం ఉన్నది. ఇట్లా లంగ మాటలు లంబంగ మాటలు హామీలు చెప్పి కొంతమందిని వాళ్ళు లోపరుచుకున్నాం. అందరూ పడలే వాళ్ళ మాయ మాటల్లో కొంతమంది పడ్డారు. ఇక రైతు భరోసా ఏమన్నాడు, ఇప్పుడు తీసుకుంటే మీకు 10,000 నేను రాగానే 15,000 రైతు భరోసా. రైతుకి ఇస్తా, కౌలుదారుకి ఇస్తా, మళ్ళీ అక్కడే పని చేసేవాళ్ళకు కూలీలకు ఇస్తా 12,000 రూపాయలు, ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా సంవత్సరానికి, కౌలుదారులకు 15,000 ఇస్తా ఎకరానికి, రైతులకు 15,000 రూపాయలు ఇస్తా నేను రాగానే. ఆయన మాట మీద చూడండి, రైతు బంధు చేసేవారు 10,000 ఇస్తే పండుగ ముందలు ఇస్తుండ్రు. అందుకే ఈసారి కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ పనులు మొదలయ్యే ముందే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. దుకాలు పడలేవా, మరి పడలేవా, మరి పడ్డాయా రైతు బంధు 5 ఎకరాలు దుకాలు అయిపోయినాయి, నాకు అయిపోతుంది, కోతలు కూడా అవుతున్నాయా, మరి ఎందుకు అడుగుతలేదు, ఎందుకు అడుగుతలేదు బాల్గొండ నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఆహ్వానించలేమని ప్రతినిత్యం ఎలక్షన్ స్టార్ట్ అయ్యే నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ మేము కేవలం మా మండల స్థాయిలో పట్టుకుని మాట్లాడుతున్నా, ఎందుకంటే ఎక్కడైతే మేము విలేజ్లో గ్రామాల్లో మాకు ఉన్నాయే 8 గ్రామాలు, అది ఒకటి చిన్న గ్రామం. ఏ గ్రామానికి పోయినా నాకు అప్పుడు 2014 ఎన్నికలే గుర్తుకొచ్చినాను. అయితే ఎక్కడ జరిగిందో పొరపాటు నేను ఇప్పుడు లోతులోకి వెళ్ళదలుచుకొని కార్యకర్తలు కూడా ఒకటి చేతి దండం పెట్టి చెప్తున్నా, మేము ఏదైనా ఒక కార్యక్రమం ఇచ్చినా ప్రచారం ఏమన్నా పార్టీ ఒక
అవకాశం మనకు దొరికినప్పుడు ఆ యొక్క 420 సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా మీరు పెడతారో అది జరగకపోతే రానున్న రోజులలో పోరాటం తప్పదు. ఆ పోరాటానికి మనం అందరం కంకణ భద్రమే మరి సైనికులుగా పార్టీ ఏ నిర్ణయం ఇచ్చినా దానిపైన ఒక ఉద్యమ రూపంలో ప్రజలందరూ